ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా గొలపరూలు మండలం కొడవలి గ్రామంలో ఉన్నాం ఇక్కడ బౌద్ధ స్థూపం ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది చాలామంది ఇక్కడికి వచ్చి బౌద్ధ భిక్షువులు సందర్శిస్తున్నారు వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు అయితే ఇది అశోకుడు కాలం నాటిది అశోకుడు ఎనభై నాలుగు వేల బౌద్ధ స్తూపాలు స్థాపిస్తే అందులో ఒకటిది మూడవ శతాబ్దంలో శాతవాహన కాలం నాటి బౌద్ధ స్తూపం ఇది అప్పట్లో దీన్ని కడ్గవల్లి అని పిలిచేవారు ఈ ఊరికి కొడవలి అనే పేరు కూడా వచ్చింది ముందు కడ్గవళిగా పిలిచేవారు ఈ ఊరిని తర్వాత కడ్వలి తర్వాత కొడవలిగా రూపాంతరం చెందింది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఈ బౌద్ధ స్థూపం ఇక్కడికి మనం మెట్టుల ద్వారా పైకి వెళ్ళవలసి ఉంటుంది బౌద్ధులే కాకుండా ఇక్కడికి చాలా మంది ఉంటారు సందర్శించడానికి ఇది ఒక గొప్ప టూరిస్ట్ ప్లేస్గా కూడా అవతరించే అవకాశాలు ఉన్నాయి అప్పటి రోజులలో బౌద్ధ భిక్షులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ విహారాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండేవారన్నమాట దానికి సంబంధించిన ఆనవాళ్లను కూడా పురావస్తు శాఖ వారు గుర్తించారు సందర్శకులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి అన్నమాట ఎక్కడే వాళ్ళు నివాసం ఉండేవారు చిన్న చిన్న గదులుగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ నివాసం ఉండేవారు అని మనకి ఈ పురావస్తు శాఖ వారు చెప్తున్నారు ఇంకా లోపలికి తవ్వినట్లయితే పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి ప్రస్తుతానికి ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఇక్కడే నివాసం ఉండేవారట బౌద్ధులు ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ ఎన్నో బౌద్ధానికి సంబంధించిన సమావేశాలు జరుగుతూ ఉండేవి అనునిత్యం ఎంతోమంది బౌద్ధులు ఇక్కడికి వస్తూ ఉండేవారు దానికి సంబంధించి వీరు నివాసం ఉండడానికి అక్కడ గదులుగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉండేవారు ఈ కొండపైకి రావడానికి చుట్టూ కూడా చాలా దారులు కనిపిస్తున్నాయి మనకి ఇదొక దారి ఇందాక మెట్ల మీద నుంచి వచ్చాం అదొక దారి ఇక్కడికి అప్పట్లో బౌద్ధులు రావడానికి అనుకూలంగా చాలా గొప్పగా నిర్మించారు అప్పటి వారి పనితనం చాలా గొప్పదని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మెట్ల కానీ దారి కానీ అంతా కూడా కొండను చెక్కి నిర్మించినట్లుగా కనిపిస్తుంది ఇక్కడ ఉండేటువంటి ప్రతి కట్టడం కూడా అప్పట్లో ఉన్న మట్టి లేదా రాళ్ళు ఉపయోగించి మాత్రమే వీళ్ళు నిర్మించారు ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉందంటే అప్పటి పనితనం మనం చూడొచ్చు దారిని కూడా కొండ తవ్వి ఏర్పాటు చేశారు మెట్లను కూడా కొండ చెక్కి మెట్లగా ఏర్పాటు చేశారు కొడవలి బౌద్ధ స్థూపం గుండ్రని మట్టి దెబ్బ చుట్టూ రాతి కట్టడం అందులో బుద్ధుని భౌతిక అవశేషం ఉంటుంది స్థూపాలు బౌద్ధులకు పవిత్ర స్థలాలు ఈ స్థూపాలలో పారిభోగిక ఉద్దేశిక శారీరక అనే రకాలు ఉంటాయి ఇక్కడ క్రింది దశలో మొక్కబడిన స్థూపాలు ఐదు ఉన్నాయి ప్రార్థనా మందిరంలో ఉన్నాయి ప్రాచీన రాతిరాళ్ళను పడి ఉండటాన్ని గమనించవచ్చు ఇక్కడ మనం రాతి తొట్టులను చూడవచ్చు నీరు నిల్వ ఉండడానికి సుమారు ఆరు అడుగులు తవ్వి ఉంచిన రాతి తొట్టులు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవి వాళ్ళ అవసరాల కోసం బౌద్ధులు వీటిని నీటి నిల్వ కోసం ఉపయోగించారు ఇప్పటికీ కూడా ఇవి మనకి అదే విధంగా ఉన్నాయి అయితే ఇక్కడ పురావస్తు శాఖ వారు దీన్ని పరిరక్షిస్తున్నారు ఈ బౌద్ధ స్థూపానికి సంబంధించి ఎంతో మంది దీని మీద చాలా రకాల పరిశోధనలు చేస్తున్నారు దీని గురించి విషయాలను సేకరిస్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బొజ్జ ప్రసాద్ అనే వ్యక్తి కూడా ఈ బౌద్ధ స్తూపాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మూడవ శతాబ్దానికి చెందిన ఈ బౌద్ధ రామం గ సాతకర్ణి కాలంలో చాలా అభివృద్ధి చేశాడు ఈ రాతి స్థూపాలన్నీ మనం గౌతమ బుద్ధుడి సంబంధించిన ఆనాటి శిలాశాసనాలు మా మీద ప్రాకృతి భాషలో లిపిలో రాసిపడిన ఆధారాలను మనం చూడవచ్చు ఈ పక్కనే బౌద్ధులు నివాసం ఉండడానికి ఏర్పాటు చేసిన విహారాలు పారభోకి స్పాలు ఉద్దేశక స్థూపాలను ఇక్కడ గమనించవచ్చు పూర్తిగా కొడవలు బౌద్ధారామం అంతా మట్టి స్థూపం మట్టి ఇటుక రాతి కట్టడాలతో పూర్తిగా నిర్మితమే ఉంది ఆచార్య నాగార్జున ఈ బౌద్ధ స్తూపాన్ని సందర్శించినట్టుగా మనకి చరిత్ర చెబుతుంది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ బౌద్ధ స్తూపం అంతా కూడా కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు ఇది కేవలం ఒక చారిత్రక కట్టడంగానే కాకుండా పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా తీర్చిదిద్దేందుకు వారు కృషి చేస్తున్నారు